హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే, మనం ఒక మొబైల్లో ఒక మెయిల్ ఐడిని యూస్ చేస్తాం, అలాగే అనదర్ మెయిల్ ఐడిని కూడా యూస్ చేసుకుని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మెయిల్ ఐడీస్ని ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోలో ఉన్న డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాల్ చేసి అడగవచ్చు. నా మొబైల్ నెంబర్ 9160749143. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏదైనా ఒక అకౌంట్ని ఉండగా ఇంకో అకౌంట్ లాగిన్ చేయాలి అని అనుకుంటే మనం జీమెయిల్ అనే యాప్లోకి వెళ్ళి కూడా లాగిన్ చేయొచ్చు, లేదంటే మనం సెట్టింగ్స్కి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి కూడా లాగిన్ చేయొచ్చు. ఇక్కడ నేను సెట్టింగ్స్ నుంచి అకౌంట్కి వెళ్ళి లాగిన్ చేస్తాను. దానికోసం ఇక్కడ యాప్స్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సెట్టింగ్స్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సెట్టింగ్స్ పై డబుల్ ట్యాప్ చేశాను. అప్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ అకౌంట్స్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే యాడ్ అకౌంట్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ గూగుల్కి డైరెక్ట్గా ఇచ్చేస్తే మనం ఇప్పుడు ఒక మెయిల్ ఐడిని లాగిన్ చేసి ఉంచినప్పుడు రెండు మెయిల్ ఐడిని లాగిన్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపిస్తాను, ఈ వీడియోకి ముందు ఇక్కడ నేను గూగుల్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడైతే టోటల్గా ప్లేస్టోర్కి కూడా ఇదే అకౌంట్ తీసుకుంటుంది ఇప్పుడు నేను ఇచ్చే అకౌంటే. సో ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం ఒకసారి. ఎడిట్ బాక్స్ ఈమెయిల్ ఆర్ ఫోన్ అని అడిగింది కదా, ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ లెటర్స్ టైప్ చేయడానికి వచ్చాయి. సో నేను ఇక్కడ ఈమెయిల్ ఐడిని ఇస్తున్నాను. ఇక్కడ మెయిల్ ఐడిని ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ అని ఉంది. రైట్ స్వైప్ చేసినట్లయితే ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అని అడిగింది కదా, సో ఇక్కడ నేను పాస్వర్డ్ని ఇస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ బటన్ అని ఉంది కదా, నెక్స్ట్ బటన్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వెల్కమ్ రాయుడు పల్లిపోగు అట్ జీమెయిల్ డాట్ కామ్ అని వచ్చింది. సో ఇక్కడ రైట్ స్వైప్ చేసుకుని వచ్చినట్లయితే ఐ అగ్రీ అని వచ్చింది కదా, ఇక్కడ ఐ అగ్రీ అనే దానిపై మనం డబుల్ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మరొకసారి రైట్ స్వైప్ చేస్తున్నాను. అకౌంట్స్ అని వచ్చింది. మోర్ ఆప్షన్స్, ఫ్లిప్కార్ట్, ఇలా మనకి టోటల్గా అది సైన్ ఇన్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు మనం యాడ్ అకౌంట్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంతకంటే మనకి ఈజీగా వేరే మెయిల్ ఐడిలో సైన్ ఇన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు నేను ప్రసాద్ టెక్ విజన్ @gmail.com అనే మెయిల్ ఐడిలో లాగిన్ అయి ఉన్నాను. సో ఇప్పుడు అది కాకుండా నేను ఇప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి లాగిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ ప్లేస్టోర్పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను.
ఇక్కడ ప్లే స్టోర్ పై డబుల్ టైసాను, డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్ అప్ స్క్రీన్ లో షో నావిగేషన్ డ్రైవర్ అని వస్తుంది. ఇక్కడ షో నావిగేషన్ డ్రైవర్ బటన్, ఇక్కడ దానిపై డబుల్ ట్యాప్ చేశాను. ప్రసాద్ టెక్ విజన్ యాప్స్ అండ్ గేమ్స్, ప్రసాద్ స్విచ్, ప్రసాద్ టెక్ విజన్, ఇక్కడ ప్రసాద్ టెక్ విజన్ అనేది కదా, దానిపై డబుల్ ట్యాప్ చేసినట్లయితే యాప్స్ అండ్ గేమ్స్, మై యాప్స్ అండ్ గేమ్స్, ప్రసాద్ టెక్ విజన్ యాప్స్ అండ్ గేమ్స్, ప్రసాద్ టెక్ విజన్ స్విచ్ అకౌంట్ arrangeapalapogo@gmail.com. ఇక్కడ ప్రసాద్ టెక్ విజన్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేసినట్లయితే స్విచ్ అకౌంట్ టు రాయుడు టెక్ రాయుడు పల్లిపోగు @gmail.com అని వచ్చింది. సో ఇక్కడ నేను దీనిపై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు రాయుడు పల్లెపోగు అనే దానిపై మనకి సైన్ ఇన్ అయిపోయింది. సో మనకి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు దీనిలో కూడా చూసుకోవచ్చు. ఇది నాకు ఇప్పుడు అక్కర్లేదు కాబట్టి సో నా మెయిల్ ఐడిని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నా మెయిల్ ఐడి నేను తీసుకోవాలంటే మళ్ళీ మనం షో నావిగేషన్ డ్రోవర్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ రాయుడు పల్లిపోగు @gmail.com అనే మెయిల్ ఐడిలో మనం సైన్ ఇన్ అయ్యాం ఇందాక, అందుకని ఇక్కడ ఆ మెయిల్ ఐడి చూపిస్తుంది. సో ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తున్నాను. స్విచ్ అకౌంట్ ఇచ్చినట్లయితే టాప్ చార్ట్స్ బటన్, గేమ్స్ బటన్, ఇక్కడ స్విచ్ అకౌంట్ అది అయిపోతుంది. సో మనకి మళ్ళీ షో నావిగేషన్ డ్రైవర్ తీసుకుని ఇప్పుడు నా మెయిల్ ఐడి నేను సైన్ ఇన్ చేసుకుంటాను. ఆల్రెడీ స్విచ్ అకౌంట్ ఇచ్చాం కదా, సో అక్కడ మెయిల్ ఐడి నాది నాకు సైన్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ నా మెయిల్ ఐడిలో నేను రన్నింగ్ అవుతున్నాను. సో ఇప్పుడు నా మెయిల్ ఐడికి ఏమైనా మెయిల్స్ వస్తే ఈ విధంగా మనం స్విచ్ అకౌంట్ అనే దానిపై డబుల్ ట్యాప్ చేస్తే ఇప్పుడు ఎన్ని మెయిల్ ఐడీలు అయితే ఉన్నాయో అన్ని మెయిల్ ఐడీలు అక్కడ చూపిస్తుంది మనకి. ఫస్ట్ టైం ఆ మెయిల్ ఐడీలో ఎన్ని మెయిల్ ఐడీలు ఉన్నా సరే అక్కడ మనం ఒకటా రెండా మూడా ఎన్ని లాగిన్ చేసుకుంటే అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ విజన్ అని ఒకటి చేశాను, రాయుడు పల్లిపోగు ఒకటి చేశాను, అలాగే సురేష్ జింకల అనే మెయిల్ ఐడి ఒకటి ఉంది మా ఫ్రెండ్దే, అలాగే ఆ మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఆ మెయిల్ ఐడి కూడా అక్కడ చూపిస్తుంది మనకి ఏ మెయిల్ ఐడిలో మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం మెయిల్స్ కానీ, లేదా ఏ మెయిల్ ఐడిలో మనం ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాం వీడియోని, అలా మనం ఏదైనా సరే ఆ మెయిల్ ఐడి నుంచి చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.